హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను వసంత. ఈరోజు మన ఛానల్లో రెసిపీ ఒక టిఫిన్ ఐటమ్ని చేస్తున్నాను. దాని కాంబినేషన్లో చట్నీని కూడా చేస్తున్నాను. ఇక్కడ నేను వడ కాంబినేషన్లో పుట్నాల చట్నీని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చేసి చూపెడతాను. చాలా ఈజీ. మీరు మీ ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇలా చేస్తే వడలు తక్కువ ఆయిల్ని పీల్చుకుంటాయి. మనం డీప్ ఫ్రై చేసినప్పటికీ ఆయిల్ తక్కువగా ఉంటుంది వీటికి. చూడండి, వీడియోలో నేను మీకు చూపెడుతున్నాను. ఇప్పుడు వీటి తయారీ విధానాన్ని చూద్దాం. ముందుగా మనం పుట్నాల చట్నీని ఏ విధంగా తయారు చేయాలో చూసేద్దాం. ఎందుకంటే చట్నీని మనం ముందే తయారు చేసి పెట్టుకుంటే వడని వేడివేడిగా తినేయచ్చు. ఇప్పుడు పుట్నాల చట్నీ ప్రాసెస్ని చూద్దాం. ఈ పుట్నాల చట్నీని వడాలకే కాదండి, ఇడ్లీలో కూడా ఈ చట్నీ చాలా బాగుంటుంది. ముందుగా ఒక మిక్సీ బౌల్లో 1 కప్ పుట్నాల పప్పును తీసుకున్నాను. ఇందులో మన రుచికి సరిపడా కారాన్ని వేసుకొని మిక్సీ చేసుకోవాలి. చూడండి, వీడియోలో చూపిన విధంగా స్మూత్గా బ్లెండ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. పోపు కోసం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ఇందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక ఇందులో 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 3 ఎండుమిర్చిని ముక్కలుగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పోపు మొత్తం ఫ్రై అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకొని కరివేపాకును వేసుకొని కలుపుకోవాలి. ఇలా పోపు మొత్తం ఫ్రై అయ్యాక దీన్ని పుట్నాల మిశ్రమంలో వేసుకుందాం. పోపు వేసేటప్పుడు మీకు ఇష్టమైతే ఇందులో కాస్త శనగపప్పుని, మినపప్పుని, అదేవిధంగా వెల్లుల్లిని కూడా దంచి వేసుకోవచ్చండి. ఇక్కడ నేను వేసుకోవట్లేదు. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాతనే ఇది పుట్నాల మిశ్రమంలో వేయాలి. మీరు పాత్రలోనే పుట్నాల మిశ్రమాన్ని వేస్తే గట్టిపడుతుంది, చూసి వేసుకోండి. పోపు వేడిగా ఉన్నప్పుడు ఈ మిశ్రమాన్ని కలిపితే మిశ్రమం అనేది ఉండరుండలుగా ఉండిపోతుంది. పోపు కాస్త చల్లారాక ఈ మిశ్రమాన్ని పోపులో వేసి కలుపుకోండి. అంతేనండి, ఎంతో ఈజీగా పుట్నాల చట్నీని ప్రిపేర్ చేసుకున్నాం. ఈ చట్నీ ఇడ్లీలోకి కూడా చాలా బాగుంటుంది. మీరు ఒకసారి మీ ఇంట్లో ట్రై చేయండి. పోపుని మిశ్రమంలో మొత్తం కలిసేలా కలుపుకోవాలి. ఇలా మొత్తం కలిసేలా కలుపుకున్నాక చూడండి, వీడియోలో చూపిన విధంగా చిక్కగా ఉన్నట్లయితే దీంట్లో కొద్దిగా వాటర్ వేసి కలుపుకుందాం. ఇందులో రుచికి సరిపడా ఉప్పు కొద్దిగా వాటర్ వేసి కలుపుకుందాం. మీకు కనుక ముందే పలుచగా ఉన్నట్లయితే వాటర్ వేయకండి. నాకు ఇక్కడ కాస్త చిక్కగా అనిపించింది, నేను ఇందులో వాటర్ వేసి కలుపుకున్నాను. ఇప్పుడు దీన్ని పక్కకు పెట్టుకుందాం. ఇప్పుడు వడ తయారీ విధానాన్ని చూద్దాం. నేను 1 కప్ మినపగుళ్ళను తీసుకొని రాత్రంతా నానబెట్టుకున్నాను. ఇలా నానబెట్టుకున్న మినపగుళ్ళను 2 నుంచి 3 సార్లు కడుక్కొని ఎక్స్ట్రా వాటర్ని తీసేసి ఒక మిక్సీ జార్లో మినపగుళ్ళను వేసుకొని స్మూత్గా బ్లెండ్ చేసుకోవాలి. చూడండి, వీడియోలో చూపెడుతున్నాను, చాలా స్మూత్గా బ్లెండ్ చేసుకోవాలి. రెండవసారి మినపప్పుని మిక్సీ చేసుకునేటప్పుడు ఇందులోనే పచ్చిమిర్చిని యాడ్ చేసుకొని మిక్సీ చేసుకోవాలి. ఇక్కడ నేను 4 పచ్చిమిర్చిని వేసుకొని మిక్సీ చేసుకున్నాను. మొత్తం పప్పుని మిక్సీ చేసుకున్నాక ఇందులో కొద్దిగా కొత్తిమీర, 1/2 కప్ ఆనియన్, కొద్దిగా కరివేపాకు, రుచికి సరిపడా ఉప్పు వేసి అంతా కలిసేలా కలుపుకోవాలి. పప్పుని మిక్సీ చేసుకునేటప్పుడు కొద్దిగా వాటర్ వేసి మాత్రమే మిక్సీ చేసుకోవాలి. పదార్థం లూజ్గా అవ్వకూడదు, గట్టిగా చేసుకోవాలి. పిండిని మొత్తం కలుపుకున్నాక కొద్దిగా తీసుకొని వడల్లాగా చేసుకుందాం. చూడండి, ఒక కవర్ పైన చేస్తున్నాను. అన్నింటినీ ఇదే విధంగా చేసుకోవాలి. మనం మధ్య మధ్యలో బౌల్లో కొన్ని వాటర్ తీసుకొని కవర్ పైన చేత్తో అద్దుతూ వడని ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా అద్దె చేయడం ద్వారా మనం వడని కవర్ నుంచి సెపరేట్ చేసినప్పుడు ఈజీగా వస్తుంది. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని మీడియం ఫ్లేమ్లో వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో చేస్తే పైన ఫ్రై అవుతుంది కానీ లోపల సరిగా కుక్ అవ్వదు. మీడియం ఫ్లేమ్లో మంటను పెట్టుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి. ఈ వడాలన్నీ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాం. ఇవి మార్నింగ్ టిఫిన్కే కాకుండా ఈవినింగ్ స్నాక్స్ లాగా కూడా తీసుకోవచ్చు. చూడండి, వడాలు చాలా చక్కగా ఫ్రై అయ్యాయి. ఇప్పుడు వీటిని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. ఇవి చాలా తక్కువ ఆయిల్ని పీల్చుకుంటాయి, మీకు వీడియోలో చూపెడుతున్నాను. చూడండి, ఇందులో నేను సోడాని వేయలేదు. సోడాని వేయకున్నా కూడా మనకు వడలు చాలా చక్కగా వస్తాయండి. ఇదే ప్రాసెస్లో మీరు మీ ఇంట్లో ఒకసారి ట్రై చేయండి.
ఇలానే మిగతా వడల్ని కూడా చేసుకుందాం. మినప్పప్పుని పిల్లలకి పెట్టడం ద్వారా చాలా హెల్తీగా స్ట్రాంగ్గా ఉంటారు. మీరు మీ పిల్లలకి ఈ వడని చేసి పెట్టండి. అంతేనండి, ఎంతో ఈజీగా ఈరోజు మనం పుట్నాల చట్నీ మరియు వడని ప్రిపేర్ చేసుకున్నాం. ఈ ప్రాసెస్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. నా ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.